హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కొల్లాడ్ సునీత వ్లాగ్స్. ఇది పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వీడియో అండి. మొన్న ఒక వీడియో పెట్టాను కదా, విలేజ్ వెళ్ళాము, అక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఊరు చూపించాను కదా మీకు షార్ట్ వీడియోలో. చేపల చెరువులు ఉన్నాయి అనేసి ఇక్కడ నుంచి ఆ విలేజ్ అరగంట పడుతుంది వెళ్ళడానికి. ఇది భీమవరం. ఇది ఇక్కడ, ఇది కూడా పెద్దమ్మ వాళ్ళ ఇల్లే. అక్కడేమో విలేజ్లో ఏమో పెద్దమ్మ పెద్దనాన్న ఉంటారు, ఇక్కడేమో తమ్ముడు అన్నయ్య ఉంటారండి. మేము ఇంక అక్కడికి వెళ్ళి అన్నయ్య తమ్ముడు ఇక్కడ ఉన్నారని ఇక్కడికి వచ్చాము. ఇటు కనిపిస్తుంది చూడండి, బస్సులు వెళ్తాయి. కొంచెం ముందుకి రెస్ట్ ఆఫీస్ రేవు, ఇంకా మావళ్ళమ్మ తల్లి అమ్మవారి గుడి ఇక్కడ భీమవరంలో ఫేమస్, చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఇంకా మా ఇక్కడ దగ్గరలోనే మా చెల్లి వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా వాళ్ళు, మేము, ఇంకా మా అమ్మ, మా నాన్న, ఇంకా మా మరిది వాళ్ళ అబ్బాయి ఇక్కడికి వచ్చాము. ఈ కనిపించే షెడ్లు కూడా వాళ్ళేనండి. చేపలు ఐస్లు వేసి పెడతారు కదా, అమ్ముతారు. వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసారు. అటు సైడు పొలం ఉంది. మేము బీచ్కి వెళ్దామని వచ్చామండి. ఇంకా అన్నీ తీసుకెళ్తా అన్నాడు కదా అని ఇంకా పొద్దున్నే వచ్చేసాము. టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరాం బీచ్కి. ఊరు రావాలంటే అందరికీ ఒకసారి కుదరదండి, ఒక్కోసారి పిల్లలకి సెలవులు ఉండదు. ఈసారి అయితే అందరం వచ్చాము, మాతో పాటు ఇంకా అమ్మ నాన్న కూడా వచ్చారు. ఊరు ఎప్పుడు వచ్చినా కూడా బీచ్కి వెళ్ళడం కుదురుతలేదండి. ఇంకా అందరం ఉన్నాం కదా, వెళ్దామని అనుకున్నాము. ఇంకా కారు అయితే అందరికీ సరిపోవట్లేదు. ఇంకా బండి మీద అయితే మా మరిది వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయి, మా నాన్న బండి మీద వస్తున్నారు. మేమైతే ఇంకా కారులో వెళ్తున్నాము. ఇక్కడంతా చాలా బాగుంటుందండి. ఇదంతా పల్లెటూరు వాతావరణం కదా. ఈ చుట్టుపక్కల అంతా పొలాలు, ఇటుపక్క పంట కాలువ, చాలా బాగుంటుంది. వీళ్ళు ముగ్గురు అయితే బండి మీద వస్తున్నారు. చూడండి, మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు అంటే బండి వాడు నడుపుతున్నట్టు, మా నాన్న వెనకాల కూర్చున్నట్టు. కానీ బండి నడిపేదేమో మా మరిది వాళ్ళ అబ్బాయి. చూసారా, మా దగ్గర అంటే ఇక్కడ హైదరాబాద్ అయితే బండి మొత్తం సిటీ అంతా తిరిగేస్తాడు. ఇక్కడ రోడ్లు సరిగ్గా ఉండవండి, గుంత రోడ్లు. అందుకనే బండి నడపొద్దంటే ఇంకా మా మరిది వాళ్ళ అబ్బాయి నడుపుతున్నాడు. మా మరిది వాళ్ళ అబ్బాయి అంటే ఇక్కడ ఊర్లోనే ఉంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి కొంచెం అలవాటు కదా ఇక్కడ రోడ్లు అయ్యి, ఇంకా అక్కడ అందుకని మా మరిది వాళ్ళ అబ్బాయి నడుపుతున్నాడు. మేము ఊరు వచ్చేదే చాలా తక్కువ అండి. ఏదన్నా ఫంక్షన్లు ఏమైనా ఉన్నప్పుడు వస్తాము, ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతాము. రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండము. ఇంకా పిల్లలకు కూడా సెలవులు ఇవ్వరు కదా. ఇంకా వస్తే మేమిద్దరం వస్తాము. వస్తే ఒక్కొక్కసారి కుదిరితే మా అబ్బాయి వస్తాడు. వచ్చినా ఎక్కువ రోజులు ఉండము. ఈసారి అయితే ఇంకా కొంచెం టైం తీసుకుని వచ్చాము కాబట్టి పెద్దమ్మ వాళ్ళ ఊరు వచ్చి ఇంకా అందరినీ అయితే కలిసాము. ఇదంతా విలేజ్ చూడండి, చాలా బాగుంటుంది. అన్నయ్య, అన్నయ్య కూడా వేరే పని ఉంది, వెళ్ళేది ఉంది అన్నాడు. కానీ ఇంకా మా గురించి అయితే ఇంకా ఆ రోజు ఆగిపోయి మమ్మల్ని అయితే బీచ్కి తీసుకెళ్తున్నాడు. ఇది ముత్యాలపల్లి అండి. ఇక్కడ బండి ముత్యాలమ్మ అమ్మవారు ఫేమస్ అంట. విన్నాను కానీ నేను కూడా ఎప్పుడు వెళ్ళదు. కనిపిస్తుంది చూసారు, అక్కడే గుడి ఉంది. మా అన్నయ్య కారు ఆపాడు, వెళ్ళండి అనేసి ఆపితే ఇంకా గుడికి కూడా వెళ్ళొచ్చేసాము. కాకపోతే అక్కడ వీడియో తీయలేదు. ఇటు తర్వాత కొత్తాట అని ఊరు వస్తుందండి, అది కూడా విలేజే. అయితే ఇక్కడ మా పెద్దత్త గారు వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళడం కుదరలేదు, ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు. ఇది వరకు ఒకసారి వచ్చినప్పుడు వెళ్ళాము. మా పెద్ద మావయ్య గారు వాళ్ళు అనమాట, వాళ్ళ ఊరు అది. మళ్ళీ ఇక్కడే మొగల్తూరు కూడా ఉంది. మొగల్తూరు అంటే చిరంజీవి ఊరండి, సొంతూరు. ప్రభాస్ వాళ్ళ ఊరు కూడా ఇదే కదా మొగల్తూరు. మొగల్తూరు కూడా ఇక్కడే. ఇంక ఇటు నుంచి అలా వెళ్ళాము. ఇవన్నీనేమో తోటలు అన్నీ, జీడి మామిడి తోటలు, ఇంకా సపోటా తోటలు అన్నీ చాలా ఉంటాయి ఇక్కడ. సరువు చెట్లు, ఏవో చెట్లు, ఏవో తోటలు, ఇవి చాలా ఉన్నాయి. ఇక్కడ విలేజ్లో అయితే ఎక్కడో ఒక ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. అదే సిటీలో అయితే ఇంత దగ్గర దగ్గర గతుకుపోయి ఇల్లు కట్టేస్తారు. ఇక్కడేమో మొత్తం ఖాళీ ప్లేస్ ఎక్కువ, ఇల్లు తక్కువ. చూడండి, ఇన్ని మొక్కలు ఉన్నాయి, తోటలు చాలా బాగున్నాయి కదా. చిన్నప్పుడైతే ఊరు బాగానే వచ్చేవాళ్ళండి, పెద్దమ్మ వాళ్ళ ఊరు. అప్పుడు మా అమ్మవాళ్ళు ఇక్కడ భీమవరమే ఉండేవారు. ఇంకా మేము అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయాక ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి ఇంకా మాకు దగ్గరలోనే ఉంటున్నారు వాళ్ళు కూడా. ఇంకా పిల్లల స్కూల్కి వేయడం, వాళ్ళ చదువు, ఇంకా వాళ్ళకి సెలవులు దొరకవు కదా, అందుకని మేము ఊరు రావడం చాలా తక్కువైపోయింది. ఇంకెప్పుడైనా ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు, పెళ్ళిళ్ళు అయినప్పుడు, ఇంకా వేరే కొన్ని కొన్ని వాటికి తప్పదు కదండి వాళ్ళంటికి రావాలి, ఇంకా అప్పుడు వస్తున్నాము. ఇక్కడ తేగలు కూడా అమ్ముతున్నారండి. తేగలు కూడా చాలా తక్కువ రేటు, బాగున్నాయి కూడా. ఇక్కడ తేగలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి కూడా. హైదరాబాద్లో అయితే తేగలు అంత టేస్ట్ ఉండవండి. ఎప్పుడన్నా కొనుక్కోవాలని కొనుక్కుంటాం కానీ అవి సరిగ్గా అది తంపటేరాళ్ళు, అది ఏదో పొగ సూరు వాసనలాగా వస్తాయి. ఇక్కడైతే బాగుంటాయి. మా అన్నయ్య కారు అప్తాను కొనుక్కుంటారు అన్నారు, కానీ ఇంకా చెల్లి వాళ్ళ ఇంట్లో ముందు రోజే తిన్నాము. ఇంకొద్దంటే ఇంకా కారు ఆపలేదు. ఇవన్నీ కొబ్బరి తోటలు చూడండి, ఎంత బాగున్నది, ఎంత ఇసుకనేలా.
ఇంకా బీచ్ దగ్గరకు వచ్చేస్తామంటే కొబ్బరి తోటలు చాలా ఉన్నాయండి, దగ్గరకు వచ్చేసాము. ఈ కనిపిస్తున్నదేమో సరుగు తోట అండి. ఇవి ఈ పుల్లలో ఎండిపోయాక కట్టలు కట్టి అమ్ముతారు, పొయ్యిలోకి అమ్మేవారు. నేను చిన్నప్పుడు చూసేదాన్ని ఈ పుల్లలు అమ్ముతూ ఉంటే. ఇంకా బీచ్కి దగ్గరలో అయితే చాలా చెరువు తోటలు, కొబ్బరి తోట చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదంతా కొబ్బరి తోటలు. ఇక్కడ కొబ్బరికాయలు చాలా తక్కువ రేటు ఉంటాయి. కొబ్బరికాయలు, కొబ్బరి బొండాలు అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి చాలా వరకు అయితే. ఇక్కడైతే చాలా రేటు తక్కువ ఉంటాయి, మనకేమో ఎంత రేటు ఉంటాయి అక్కడ. కాకపోతే మరి అన్నీ వాళ్ళు ఛార్జీలు వేసుకుంటారు కదా మరి తేవడానికి అన్నీ, అందుకే మనకు అంత రేట్ వేస్తారు. ఇక్కడ అంత ఇసుక చూడండి ఎలా ఉందో, మనం నడిస్తే కూడా అంత ఇసుక అయిపోతుంది, కాళ్ళకి ఇసుక అంటుకుపోతుంది. ఇంకా బీచ్కి దగ్గర అయితే వచ్చేసామండి. చూడండి బీచ్ దగ్గర చుట్టుపక్కల అంతా ఎలా ఉన్నది. అక్కడైతే చాలా ఎక్కువ కొబ్బరి తోటలు ఉన్నాయి, బీచ్ దగ్గర అయితే చాలా ఉన్నాయి. ఇంకా దగ్గరకు వచ్చేసాము. ఇంకా మా అన్నయ్య అయితే కారు ఎక్కడ పెట్టాలని చూస్తున్నాడు, కారు పెడతానికి ప్లేస్ చూస్తున్నాడు. చూడండి అంతా బీచ్, చాలామంది ఉన్నారు. ఇంకా పండగ టైము, ఇంకా హాలిడేస్కి వస్తూ ఉంటారు కదా. ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి అక్కడ ఊర్లో. హైదరాబాద్లో కంటే ఇక్కడ ఎండ చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడైతే చెమటలు ఎక్కువ పట్టవు కానీ ఇక్కడైతే చెమటలు ఎక్కువ పట్టేస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి చెమటలు పట్టవు, అక్కడ ఏరియా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ అక్కడ కొంచెం తేడా అయిపోతుంది. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళకి చెమటలు పట్టవు కానీ ఇంకా అక్కడ నుంచి వచ్చామంటే ఎంత రెడీ అయినా కూడా చెమటలు కారిపోతూనే ఉంటాయి. ఇంకా ఫ్యాన్ ఉన్నా కూడా అలా ఉంటుంది ఇక్కడ. ఎండాకాలం ఊరు రావాలంటే చాలా భయం వేస్తుంది అండి బాబు. అసలు బీచ్ అయితే ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. చివరికి సముద్రం ఉంది. ఈ చెప్పులు లేకుండా నడిచామంటే కాలు కాలిపోతాయి. ఇంకా అన్నీ అయితే రూమ్ అడుగుతాను, తెలిసిన వాళ్ళు ఉన్నారు అనేసి అడిగారు. కొంచెం అన్నీకి కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారని రూమ్ ఇచ్చారండి. లేకపోతే ఎవరికి రూమ్ అయితే లేవు ఇక్కడ. ఇంకా బీచ్లోకి అయితే వెళ్ళాము చూడండి. బీచ్లోకి వెళ్ళి ఇంకా అందరం స్నానాలు చేసాము, అందరూ అయితే బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా సముద్రంలోకి దిగామంటే అస్సలు రాబుద్ది అవుతుంది నాకైతే. ఇంకా అలాగే అందరం అలాగే ఎంజాయ్ చేసాంలేండి. నేననే కాదు, మా ఆయన, మా పిల్లలు, మా వాళ్ళందరూ. అయితే మా అమ్మ మా రాలేదు ఎక్కువగా. మా అమ్మ అయితే మా బ్యాగులన్నీ పట్టుకుండి అక్కడ కూర్చుంది. మా చెల్లి వాళ్ళ అబ్బాయి కూడా చిన్నోడు కొంచెం భయపడ్డాడు. ఇంకా వాడిని వేసుకుంటే మా అమ్మ అయితే కూర్చుంది కానీ ఇంకా మేమందరం అయితే బాగానే ఎంజాయ్ చేసాం బీచ్లో. ఇంకా మా నాన్న అయితే చివరి వరకు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే ఇంకా మా ఆయనను మా అన్నయ్య అరిస్తే వచ్చేసాడు. అంత చివరికి వెళ్ళిపోవద్దు, ఈత వచ్చినా కూడా కెరటాలు లాక్కెళ్ళిపోతాయంటే ఇంకా మా నాన్న వచ్చేసాడు. ఇంకా లేకపోతే చివరి వరకు వెళ్ళిపోయాడు. ఆ కనిపిస్తున్న చూడండి, వాళ్ళని దాటి వెళ్ళిపోయాడు మా నాన్న. వీడియో ఇది. ఇంకా బయటకు వచ్చేసామండి. ఇంకా పిల్లలు రావట్లేదు, అరిస్తే వాళ్ళు బయటకు వచ్చారు. ఇంకా ఈ రోజుకైతే ఇంతే వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.